ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మనకి హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ముగ్గురు పిలిచారు కదా, ఆ ముగ్గురు మేము ముగ్గురు వచ్చాం అసలు. వాళ్ళు క్రేజీ అంకుల్స్, మేమే క్రేజీ అంకుల్స్ లా ఉన్నాం అక్కడ. ఆ ముగ్గురు మాత్రం రాలేదు. సో ఒక్క అంకుల్ వస్తే ఎంత కుదురుద్ది, ముగ్గురు ట్యాక్ చేసి అందుకని ముగ్గురు మమ్మల్ని సెలెక్ట్ చేసినట్టున్నాడు సీన్. అంకుల్స్ బాగుంటారు, ఈ ముగ్గురు అంకుల్ పిలిస్తే బాగుంటుంది ఈ సినిమా. క్రేజీ అంకుల్స్ పండగకు వచ్చి మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా వాళ్ళ గుడ్ సినిమా గ్రూప్ కి మంచి డబ్బులు సంపాదించి కంటిన్యూగా సినిమాలు చేయాలని మా సీన్ ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు వైకుంఠ ఏకాదశి, అలాగే క్రిస్మస్, ఈ రెండు మంచి దినాలని పురస్కరించుకుని రిలీజ్ అయినటువంటి సినిమా ఇవాళ బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ తోటి సినిమా ఇండస్ట్రీకి ఒక శుభవార్తని తీసుకొచ్చింది. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఆల్మోస్ట్ 2020 అంతా కూడా ఒక విధమైన నిస్తేజంలో సినిమా ఇండస్ట్రీలో మనం అందరం ఉన్నాం. ఆ నిస్తేజాన్ని పక్కకు గెంటి కరోనాకి ఎలాగైతే ఒక వ్యాక్సిన్ వచ్చిందో సినిమాకి కూడా ఒక బూస్టింగ్ వచ్చింది. మీరు మా కోసం సినిమాలు రిలీజ్ చేస్తే చూడడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఆడియన్స్ ఇవాళ తెలియజేశారు. అది చాలా సంతోషకరమైన విషయం. అందుకే ఈసారి సంక్రాంతికి సినిమాల సందడి మొదలైపోతుంది, రెడీ అవుతా ఉంది. ఆ సందడిలో భాగంగానే ఈ క్రేజీ అంకుల్స్ కూడా రెడీ చేశారు గుడ్ సినిమా గ్రూప్. ఈ గుడ్ సినిమా గ్రూప్ తోటి మాకు ఉన్నటువంటి అనుబంధం మొదటి నుంచి కూడా ఈ రోజుల్లో దగ్గర నుంచి ప్రారంభమైంది, అది కొనసాగుతూ ఉంది. ఆ సెంటిమెంట్ తోటే మీ ముగ్గురు వచ్చి ఇది లాంచ్ చేయాలని చెప్పి అడిగిన వెంటనే దీనికి రావడం జరిగింది. గుడ్ సినిమా గ్రూప్కి సపోర్టింగ్గా ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి అశోక్ గారు, కిరణ్ గారు, అలాగే శ్రీనివాస గారు, సో వీళ్ళందరూ కలిసి సపోర్ట్ చేస్తూ మంచి సినిమాని, ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉన్న సినిమాని అందించాలనే తపనతో ఈ సినిమా రూపొందించారని మనం తెలుస్తూ ఉంది. సత్యబాబు గారు, డైరెక్టర్ సత్యబాబు గారి సినిమాలు గతంలో చూసాం. ఆయన సినిమా అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్, అలాంటి ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్గా ఈ సినిమాలు గుప్పించారు. డెఫినెట్గా క్రేజీ అంకుల్ సినిమా ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాని చూసి ఈ నిర్మాతలను ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రేక్షకులందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుల్లో సినిమా, ఆ రోజుల్లో ఓపెనింగ్ నేను, వచ్చిరెడ్డి గారు, సురేష్ రావటం, ఆ సినిమా పెద్ద హిట్ అవటం, అలాగే ఈరోజు శ్రేయా శ్రీనివాస్ ఫోన్ మీద ఫోన్ చేసి రావాలి సార్ ఎట్టి పరిస్థితులు అంటే ఈ కరోనా టైంలో కూడా అందరూ రావటం జరిగింది. ఆ రోజుల్లో ఈ రోజుల్లో అనే సినిమా తీసి పెద్ద హిట్ ఇచ్చాడు. ఈ రోజుల్లో క్రేజీ అంకుల్స్ చాలా అద్భుతమైన కాంబినేషన్ అండి, కొత్త కాంబినేషన్. రాజా రవీంద్ర, నువ్వు ఇంత కామెడీ చేస్తావు అనుకోలేదు. రాజా రవీంద్ర, నాగర్బాబు, వీళ్ళందరూ కలిసి చాలా బాగా చేశారు ట్రయల్ చూసిన తర్వాత. అలాగే ఈ సినిమాకి అంటే ప్రాప్లు ఇట్టు ఉండొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో నంబర్ వన్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ సత్యబాబు గారు, ఎందుకంటే ఆయన క్రేజీ డైరెక్టర్. ఇదివరకు చాలా సినిమాలు, ఈరోజు చాలా సినిమాలు ఆయన ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీశాడు. ఇది ఈ రోజు సరిపడగా ఇప్పుడు కావాల్సిన సినిమాలు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే కాబట్టి ఇది 100% సూపర్ డూపర్ హిట్ అవుద్ది. శ్రేయా శ్రీనివాస్ కూడా ఈ గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్కి ఇది మంచి హిట్ కావాలని, అతను కూడా చాలా చాలా కష్టపడి ఎన్నో సినిమాలు తీసి శ్రేయా మీడియాని పెట్టి అందరికీ ఇండస్ట్రీలో అందరికీ అన్ని సినిమాలు ప్రమోట్ చేస్తూ ఎంతో కొంత ప్రొడ్యూసర్స్కి ఎంతో ఖర్చు తగ్గించి అతను స్పాన్సర్స్ తీసుకొచ్చి ఎన్నో సినిమాలకి మంచి పేరు తెచ్చుకున్న శ్రేయా శ్రీనివాస్, అలాగే ఈ సినిమా కూడా నీకు పెద్ద హిట్ అవ్వాలని, అలాగే రఘు కుంచే మ్యూజిక్ డైరెక్టర్, రఘు నాకు బాగా క్లోజు, మా ఊరి దగ్గరే ఊరు కూడా. రఘు కూడా బాగా రాబోయే సినిమాలు కూడా చాలా చేయాలని, ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా మంచి మంచి హిట్ అయినాయని, అలాగే ఈ సినిమాలో కూడా సాంగ్స్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే ప్రొడ్యూసర్స్ అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని. అందులో ఈవాళ సినిమా రిలీజ్ అయింది, బ్రహ్మాండమైన హిట్, ఆల్ థియేటర్స్ హౌస్ఫుల్ అయింది. అలాగే ఇది మంచి టైంలో ఈ సంక్రాంతికి ఈ సినిమా రావటం, ప్రేక్షకులందరూ కూడా
ఈ సినిమా చూడాలని అలాగే రాబోయే సినిమాలని చూడాలని కోరుకుంటూ వినిపిస్తున్నాను. స్క్రిప్ట్ బాగా వచ్చింది. ఆ తర్వాత రీసెంట్గా నాకు వాసు గారు సినిమా చూపించారు. సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్, సో ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ సినిమా పండగ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా వర్క్ చేశారు ఈ సినిమాకి. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి, సో మా శ్రేయస్ శ్రీనివాస్ గారికి ఎలా మిగతా ప్రొడ్యూసర్లకి, సో అలాగే కిరణ్ తల్సిల ఆయనకి కూడా, సో మంచి ప్రాఫిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్రేజ్ యాంకిల్స్, నేను ఇంతకుముందు ఇంత ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ ఎప్పుడో ఆంటీ సినిమాలో చేశా. ఆంటీ సినిమాలో జయసుద్ గారు ఆంటీ, ఇప్పుడు నేను అంకుల్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు నేను అంకుల్ కింద చేశాను. ఇందులో త్రోట్ ఫిలిం చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా బాగా వచ్చింది. దీనికి మెయిన్ శ్రీవాస్ గారు, డార్లింగ్ స్వామి గారు, ఈ సత్యబాబు గారు అందరూ చాలా కష్టపడ్డారు. అలాగే నా ఇద్దరు అంకుల్స్ వాళ్ళు రాలేదు, వాళ్ళ తరఫున కూడా నేనే మాట్లాడేస్తున్నా. మనవ గారు షూటింగ్లో ఉన్నారు, తను భార్య ఏమో వాళ్ళు ఊరు వెళ్ళాడు. అలాగే శ్రీముఖ గారి గురించి వాసు గారు మాట్లాడతారు. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండి. చూసినంతసేపు అందరూ నవ్వుకుంటూనే ఉంటారు. అలాగే శ్రేయస్ మీడియా, శ్రీను, గుడ్ సినిమా గ్రూప్ అందరూ దీన్ని, ఏ ఆర్టిస్టులు దేనికి బాగుంటారో ఖర్చు వెనకాడకుండా ఉన్న బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ అయినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చాలా బాగా తీశారు. ఈ సినిమాతో మళ్ళీ నేను కూడా బిజీ అవుతానని ఆశిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే మా రంగు కొంచెం మ్యూజిక్ పెరిగిపోయాడు. అదే మా ఆంటీస్ కూడా చూడండి, ఆంటీలా ఉన్నారా, అంతా కలర్ఫుల్గా ఉంటారు మా సినిమాలో. మా ఇంకో ఆంటీ గారు కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నారు చూశారు కదా, సినిమా కూడా అంత కలర్ఫుల్గా ఉంటుంది. అందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు. నిజంగా ఇందాక మన ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు ఈరోజు మళ్ళీ మన మూవీ రిలీజ్ అవ్వటం, దానికి జనాలందరూ రావటం, అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్న టైంలో ఈ టీజర్ కూడా లాంచ్ అవ్వటం ఇంత హ్యాపీ మూమెంట్స్లో ఉంది. మళ్ళీ జోష్ వచ్చింది. బేసిక్గా మా సినిమా వాళ్ళందరికీ ప్రసాద్ లేకుంటేనే ఒక ఇక్కడ రాగానే ఒక ఎనర్జీ వస్తుంది. మధ్యలో మేము కరోనాలో కూడా ప్రాపర్గా ఇక్కడికి వచ్చి ఎనర్జీ కోసం వచ్చే వాళ్ళం. మళ్ళీ ఇక్కడ ఇంత కలర్ఫుల్గా ఈ అవుట్డోర్ వీళ్ళందరూ ఇలా కలవటం అనేది చాలా హ్యాపీ. అలాగే మా క్రేజ్ యాంకిల్స్ మూవీ గురించి చెప్పాలంటే అది కూడా సరదా సరదాగా కామెడీగా మన చూడటానికి ఏదైనా కంటెంట్స్ కావాలని అనుకున్నప్పుడు డార్లింగ్ స్వామి ఒక ఐడియా చెప్పాడు, అది చాలా బాగుందని చెప్పని అది కొంచెం ఒక చిన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా సరదా సరదాగా చేద్దామని అలా అనుకుని శ్రేయస్ కూడా అన్న లాక్డౌన్ టైంలో ఏదో కొన్ని ఐడియాస్ సెలెక్ట్ చేద్దామని అంటే ఇంకా అక్కడ నుంచి చాలా స్టార్ట్ అయ్యే జర్నీ. అలా చేసుకుంటూ వచ్చాము, చాలా కథలు లాక్ చేసాము. అందులో ఫస్ట్ ప్రాజెక్ట్గా క్రేజ్ యాంగిల్స్ మా కాంబినేషన్ వస్తుంది. గుడ్ సినిమా గ్రూప్ అని ఒక పాజిటివ్ మైండెడ్ పీపుల్ అంతా ఒక చోటుకు చేరి ఇలాంటి ప్రాజెక్టులు చాలా చేయాలని అనుకుంటున్నారు. సో మా అశోక్ గారు కానీ, కిరణ్ గారు కానీ, మా సాయి గారు, ఇలా చాలామంది అందరూ కలిసి దీంట్లో ఉంషి గారు వీళ్ళందరూ దీంట్లో ఒక పార్ట్గా ఉండి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. గుడి గారిని చెప్పాలంటే ఇంకా చాలా చెప్పాలి. సత్యరావు గారు చాలా ఎంటర్టైన్మెంట్స్ చాలా బాగా తీస్తారు. నాకు బేసిక్గా ఈరోజు సత్యరావు గారు అంటే చాలా ఇష్టం. సో ఆయన కూడా ఆయన దగ్గరే ఆయన స్కూల్లో చేశారు కాబట్టి అలాంటి ప్రాజెక్టు చేయాలనుకున్నప్పుడు ఆయనతో చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకా మా అంకుల్స్ రాజా గారు, ఫస్ట్ అంకుల్స్ అని కానీ ఫస్ట్ ఈయన గుర్తొచ్చాడు నాకు. నేను బేస్ చేసుకునే రాజుగారు రాజుగారు అంటుంటాను సరదాగా రాజరాజు గారిని. సో అలాగా రాజుగారు రాజుగారు కథలో కూడా రాజుగారు, తర్వాత రెడ్డి గారు వచ్చారు అనుకోకుండా మనో గారు. ఎవరైనా కొంచెం పెట్టలేదు వాళ్ళు కావాలి అని అనుకుంటూ ఉంటే ఒకరోజు యూట్యూబ్లో అలా చూస్తూ ఉంటే ఆయన ఆ జబర్దస్త్లో చేసిన కొన్ని కామెడీ టైమింగ్ అవన్నీ చూసి ఈయన బాగుంటాడు అనిపించింది. సో రెడ్డి గారు ఆయన వచ్చాడు, తర్వాత మళ్ళీ భరణి రాజుగారు గారు అంకుల్స్ అందరూ బాగా చెప్పారు. తర్వాత మళ్ళీ ఆయన తీసి గాయత్రి, హేమ, విజయ, సో వీళ్ళందరూ కూడా చాలా సరదా సరదాగా యాక్ట్ చేశారు దీంట్లో. సో వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేయడానికి శ్రీముఖి, శ్రీముఖి నిజంగా ఈ కథ అంటే కొన్ని కంటెంట్స్ మనం జనానికి స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నప్పుడు అవుట్ సైడ్ ఇమేజ్ కూడా చాలా అవసరం అవుతుందండి. సో అలాగే ఒక అవుట్ సైడ్ కూడా ఒక స్ట్రాంగ్ ఇమేజ్ ఉన్న అమ్మాయి ఎవరైనా ఈ క్యారెక్టర్ చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నప్పుడు
సినిమాకి ఐడియా వచ్చి మేము అడిగాము. తను కథ విన్న తర్వాత యాక్చువల్గా ట్రైలర్ చూసినప్పుడు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి, అసలు ఇలాంటి కథ సినిమాకి ఎలా చేసింది, ఎందుకు చేసింది అనేది, అదే సస్పెన్స్ అండి. సో దాన్ని మేము హైలైట్ చేయడానికి మేము చాలా హైడింగ్లో ఒక గేమ్ ఆడినాం, అది ఫ్యూచర్లో సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. సో నిజంగా ఈ సినిమాలో ఎవరికి ఎక్కడ హక్స్ అవ్వకుండా అందరూ కూడా చాలా మంచి సినిమా చూసామని ఫీలింగ్ వస్తుంది. సో అందరినీ ఎంజాయ్ చేసేలా చేసే సినిమా అవుతుంది ఇది. దీనికి పనిచేసిన టెక్నీషియన్స్ బాలరెడ్డి కెమెరామెన్, మన రఘు కొంచెం మ్యూజిక్ డైరెక్టర్ అండి, చాలా తక్కువ టైంలో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్ కూడా మంచి సాంగ్ కూడా కంపోజ్ చేశాడు ఆయన, చాలా ఎనర్జెటిక్గా చేశాడు. సో తన చెప్తుంటే ఈ టెక్నీషియన్స్ చాలామంది పనిచేసారు దీనికి, వాళ్ళందరినీ కూడా చేసాం. ఒక ట్రైలర్ ప్రాజెక్ట్ కూడా చేసాం. ఇక మీరందరూ సరదాగా ఎంజాయ్ చేస్తే ఇదే ఇన్స్పిరేషన్ తోటే ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ప్రాజెక్టులు చేయాలని మన శ్రేయాశ్రీని నేను అనుకుంటున్నాం. మీ అందరూ కూడా ఒకసారి లైక్ మీద టాప్ చేసి ప్లాన్ చేస్తున్నాం. ముందరగా సాంగ్స్ వచ్చేటప్పటికి వీక్నాలు గురించే పాట, లేదా అమ్మాయిలకి అమ్మాయిలు ఇంప్రెస్ అయ్యే పాటలు, లేకపోతే కుటుంబంలో అందరూ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి సంగీతానికి పాడుకునే పాటలు, ఇట్లా కొన్ని జానర్స్ ఉంటాయి అవి కూడా. అయితే ఈ సినిమాలో ఉన్న పాట ఏంటంటే స్పెషల్లీ 40+ అంకుల్స్ అని అన్నాం. జనరల్ 40+ వాళ్ళందరికీ ఒక మంచి పాట ఒకటి రాబోతుంది. జనరల్ వాళ్ళందరూ గుర్తించి చిల్లేటప్పుడు ఈ పాట పెట్టుకొని, ఎందుకంటే సమ్టైమ్స్ ఈ మా సాంగ్స్ బాగా యూత్ఫుల్ సాంగ్స్కి డాన్స్ చేయలేక తరలేక ఇబ్బంది పడే చాలామంది కూడా ఈ పాట పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు, వాళ్ళు ఆ సాంగ్తో ప్రయాణం చేస్తారు. సో అలాంటి మంచి సాంగ్ ఒకటి ఈ సినిమాలో ఉంది. అండ్ ఇంకా ఒక మన వ్యవస్థ కదా ఈవీ సత్యనారాయణ గారు అని నాకు ఫస్ట్ ఇక్కడ ఈ సందర్భం కూడా ఫస్ట్ నాకు అదే అనిపించింది, ఈవీ సత్యనారాయణ గారు ఇక్కడ ఎక్కడ మన మధ్యలో ఉన్నారో మన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే దానిలో ఇలాంటి ఒక సందడి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఆయన సినిమాలో మాత్రం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే వారి శిష్యులు వారికి అంటే వారి అభిమాన సత్యో గారు కానీ నివాస్ గారు కానీ వీళ్ళందరూ దీంట్లో ఈ ప్రాజెక్ట్ రావడం అనేది ఇట్స్ వెరీ గుడ్ సైన్. అంటే లైక్ ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో సినిమా చేయడమే చాలా ఎక్కువ, అలాంటిది ఇంతమందితో ఇంతమందితో సినిమా చేయడం, ఈ సినిమాని ప్రేక్షకులు తీసుకురావాలనుకోవడం నిర్మాతలు మనస్ఫూర్తిగా అనిపిస్తూ వారికి లాభాలు రావాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫెస్టివల్. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే గుడ్ ఫిలిం తీయాలని 3 X's కలిసి చేసింది, అంటే మా శ్రీవాసు గారు అండ్ సతీబాబు గారు అండ్ శ్రేయ శ్రీనివాస్, వీళ్ళందరూ కలిసి ఈ ఫిలిం చేశారు. అండ్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఎస్ శ్రీముఖి ఈజ్ ఆల్సో అనదర్ ఎస్ టు ద ఆల్ ఆర్స్ రాజు గారు, రెడ్డి గారు అండ్ రావు గారు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. అంటే నేను చెప్పేస్తాను, ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ ఫిలిం అనుకోండి. సో మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది అందరికీ తెలిసిందే. సో ఆ మిడ్ లైఫ్ క్రైసిస్ని తీసుకుని చేసిన ఒక ఫిలిం, చాలా హిలేరియస్గా ఉంది. బికాజ్ మేము చేస్తున్నప్పుడు కూడా చాలా ఆనందంగా చేసాం, మనో గారితో నా కాంబినేషన్, అండ్ బాగా నవ్వుకుంటూ చేసాం. ఇన్ఫాక్ట్ నిన్న కూడా నేను వాయిస్కి డబ్బింగ్కి వెళ్ళినప్పుడు చాలాసేపు నవ్వుకున్న తర్వాత కొంచెం డబ్బింగ్ చెప్పి వచ్చాను. సో ద ఇట్స్ అ నైస్ హిలేరియస్ ఎంటర్టైనర్. అండ్ ఈ పండక్కి 2021 ఈ కొత్త సంవత్సరం మనం కరోనా నుంచి దూరం బయటపడి అందరూ హ్యాపీగా ఉండాలంటే ఇలాంటి హిలేరియస్ మూవీస్ ఆర్ గుడ్ రీజన్ టు వాచ్. సో ఎస్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ నన్ను ఈ పెద్ద సినిమాలో చిన్న పార్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ఆల్ ద బెస్ట్ అందరికీ, హ్యాపీ ఇయర్ 2021. శ్రీనివాస్ గారికి, సత్యబాబు గారికి, శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ అండి నాకు ఈ రోల్ ఇచ్చినందుకు. అందరూ చెప్తున్నట్టే ఇది ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అండి, మీ అందరికీ పండక్కి చాలా వినోదాన్ని పంచుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం క్రేజీ అంకుల్స్. మను గారు ఇంకొక గొప్ప ఎంటర్టైనర్, కామెడీ యాక్టర్, క్యారెక్టర్ యాక్టర్గా మీ అందరి దగ్గరికి వస్తున్నారు, ఆయన కూడా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గారు అండ్ శ్రేయాస్ మీడియా ఫర్ బీయింగ్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్స్ అ లాట్ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ అ సక్సెస్
అండ్ ఆ డైరెక్టర్ టు థ్యాంక్ యూ డైరెక్టర్. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి నాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఐ విష్ 2021 అందరికీ సక్సెస్ఫుల్గా ఉండాలా అండ్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. నాకు శ్రీనివాస్ గారు ఫస్ట్ నన్ను ఇదే విధంగా తీసుకొచ్చారు. నేను ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అండ్ ఓపెన్ ప్లాట్లో చాలా సక్సెస్గా నా ప్రయాణం నడుస్తుంది. అట్లానే తక్కువ బడ్జెట్తో ఈ గ్రీన్ మెటల్ మూవీస్ మీద నన్ను ఎంకరేజ్ శ్రీనివాస్ గారికి అంటే శ్రీనివాసరావు గారికి, అట్లానే మా డైరెక్టర్ సత్యబాబు గారికి, అట్లానే రాజా రవీంద్ర గారికి, మా రవి కొంచెం మామూలు గారు, ఎప్పుడైతే మంచి మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఇక్కడ వచ్చిన అందరూ కూడా నా ధన్యవాదాలండి. చాలా గ్రేట్, ఎందుకంటే తక్కువ దాంతో మంచి ఎంటర్టైన్మెంట్ పిక్చరు. మీరు చిన్న డ్రైవింగ్ చూస్తే నాకు అర్థమైంది చాలా బాగుంది పిక్చరు. ఇది మళ్ళా ఇందాక చెప్పారు ఎఫ్ఓని, దానికన్నా ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండ్ ఆల్సో మెరీ క్రిస్మస్ యాజ్ వెల్. ఐ జస్ట్ క్యాంట్ బిలీవ్ దిస్ ఈవినింగ్ నేను ఇక్కడ ఉండనండి. వీళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆనందం ఉంది అసలు. ఐ థింక్ యూ నో వీ స్టార్టెడ్ డిస్కసింగ్ దిస్ ఇన్ ఆగస్ట్ అండ్ ఇంత ఫాస్ట్గా అవ్వడం అనేది ఇట్స్ జస్ట్ అన్ఇమాజినబుల్. సో ఐ రియలీ అప్రిషియేట్ అందరూ కలిసి అండ్ ఇట్స్ హ్యాపీ టు సీ ఎవ్రీ వన్ యాజ్ వెల్. ఐ హోప్ ఐ గెట్ టు మీట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ దిస్ ఈస్ అ రేర్ ఆపర్చునిటీ ఫర్ మీ అండ్ ఐ జస్ట్ వాచ్ దట్ అండ్ ఐమ్ సో హ్యాపీ రిలేటెడ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ గుడ్ ఈవినింగ్. అంటే ప్రీవియస్లీ శ్రీనివాస్ గారు మాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు మూవీస్ అండ్ ఈవెంట్స్ని ప్రమోట్ చేసుకోవడానికి, మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి మాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు బ్రాండింగ్ చేసుకోవడానికి మా బిజినెస్ని. అట్ ద సేమ్ టైం మాకు మంచి మైలేజ్ వచ్చింది. ఈరోజు గ్రీన్ మెట్రో మూవీస్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి మాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు మూవీస్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కూడా మేము ఎంటర్ అవ్వడానికి మాకు ఒక అవకాశాన్ని కల్పించినందుకు ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస్ గారికి. జనరల్గా ఏ సినిమా స్టార్ట్ చేసినా హీరో ఎవరు హీరోయిన్ ఎవరని అడుగుతారు, ఎందుకంటే హీరో లేనిదే సినిమా లేదు. కానీ మా సినిమాకి ముగ్గురు అంకుల్స్ హీరోస్. సో ఈ ముగ్గురు అంకుల్స్ ఒకళ్ళు ఆంధ్ర నైజం సీడెట్ ఆంధ్ర మన ఆంధ్రలో రాజుగారు రాజా రవీంద్ర గారు. ఈయన క్యారెక్టరు డబ్బుతో ఏమైనా సాధించవచ్చు అనే రకం క్యారెక్టరు. అలాగే నైజం రెడ్డి గారు మునో గారు డబ్బులు ఊరికే రావు అనే రకం క్యారెక్టరు. అలాగే సీడెడ్ బర్నీ గారు ఈయన రావు గారు సినిమాలో ఈయన క్యారెక్టరు ఫైనాన్స్ అంటే ఇంట్రెస్ట్ లేదే ఒక పైసా కూడా ఏమనే రకం. సో ఇలా ముగ్గురు డబ్బుతో కూడుకున్నటువంటి మూడు క్యారెక్టర్లు, ఒకళ్ళు రియల్ ఎస్టేటు, ఒకళ్ళు గోల్డ్ వ్యాపారం, ఒకళ్ళు ఫైనాన్స్ వ్యాపారం, ఈ ముగ్గురు కలిపి వాళ్ళు చేసే విన్యాసాలు ఏంటి, మరి వీళ్ళు అంకుల్స్ అయినా బ్యాచులర్స్ అయినా అంటే కాదు వీళ్ళు ఆంటీస్ కూడా ఉన్నారు, మరి ఆంటీస్ ఉంది 50s క్రాస్ అయ్యి కూడా ఒక స్వీట్ 16 శ్రీముఖితో వీళ్ళకున్న కనెక్షన్ ఏంటి, ఇదే మా క్రేజీ మూవీస్ క్రేజీ అంకుల్స్ సినిమా. సో ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు అన్నీ పూర్తయినాయి. సో ఫైనల్గా 29, 30, 31 ఈ అంకుల్స్ తోటి స్వీటీ సింగర్ స్వీటీ శ్రీముఖితో ఒక సాంగ్ షూట్ చేస్తున్నాము. అది ఈ 2020 ఈ ఎండింగ్ గుడ్ బై చెప్తూ ఈ సాంగ్ ఫినిష్ చేస్తాము. అలాగే 2021 వెల్కమ్ చెప్తూ సంక్రాంతి సంబరాలతో మా క్రేజీ అంకుల్స్ మీ ముందుకు వస్తారు. థ్యాంక్ యూ.